నా పేరు పవన్. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ప్రకృతిలో అందాలన్నీ కెమెరాలో బంధించడమే నా హాబీ. హలో, హైరా మామ. నాకు ఎప్పుడో తెలుసు రాదు ఓడిపోద్దని. గేట్ మరి, నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను కానీ రేపు కలుద్దాం. పార్టీ మర్చిపోకు. హైరా మామా, కంగ్రాట్స్ రా గుండను మరగట్ట. ఏదో మీ అభిమానం మావా? ఏంటి బావా? ఏట్రా బావా, ఏంటి విషయాలు? ఇంకా ఏటుంటారా? ఏంటి విషయాలు? ఇంకేంటి బావా? చెప్పాలి బావా. మొన్న ఫోటోషూట్కి వెళ్ళా, ఫోటోలు ఎలా వచ్చారా? బాగానే వచ్చా బా. ఓకే బావా. రే, మీ అన్ని ఎవడో కిడ్నాప్ చేశాడు రా. ఏమేదమ్మా చిన్నడా? అరే, అన్నీ ఎవరు తీసుకెళ్ళిపోయారా? వెళ్ళరా, తొందరగా వెళ్ళరా. అన్నీని ఎవరో కిడ్నాప్ చేశారు, వాళ్ళ ఆచూకు కూడా తెలియలేచ్చా. ఏరా బాబా, ఏం చేస్తున్నావు? వెళ్ళలేదురా, రెండు రోజుల నుంచి అన్నీ కనబడట్లేదు, బుర్ర ఏం పనిచేయట్లేదు. అరే, మొన్న మీ అన్ని ఎవరో తీసుకెళ్ళని చూశాను రా. వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపడగలవా? వాళ్ళు తీసుకెళ్ళి కొడితే సెల్ఫీ దిగాను. ఫోటో ఉందిరా, ఫోన్లో ఉంది, చూపిస్తాను. ఆ రోజు నుంచి దొరికిన క్లూతో ఊరంతా తిరిగాను, కానీ అన్ని జాడ ఎక్కడా తెలియలేదు. వీడంట్రా ప్రాణాలతో ఉన్నాడు ఇంకానా? నేను వచ్చేలోపు ప్రాణాలు తీయమని చెప్పానా లేదా? ఏం చెప్పడం సేపు అన్న, ఆ బీర్ బాటిల్ ఎప్పుడైనా తీజీ చంపమంటావా? రే, ఈ ఫోటోలో ఉన్నది వీడే కాదా? అవునే అన్న. బాగా గుర్తుపట్టావు. మీరు కొట్టే దెబ్బలకి వాడు మొహం కూడా గుర్తుపట్టకూడదు. నువ్వెందుకన్నా అడిగి నేను ఒక్కన చాలు. రే, ఒక సిప్ కలపరా. సరేనా.
మీరు బెదిరిస్తే భయపడిపోయి పారిపోతాను అనుకున్నారా? నేను చిరుతపులు లాంటి వాణిరా, వెంటాడి వెంటాడి చంపుతానా కొడకల్లారా? సిప్ అయిపోయేలోపు వాడైపోవాలి. సరేనా? నా అన్న ఎక్కడ్రా? కిడ్నాప్ చేసింది నేనే, కానీ అసలైన వాడు వేరు. ఏన్నా అర్జెంటుగా రమ్మన్నావు? ఒకరిని కొట్టాలరా, ఎంత ఘోరంగా కొట్టాలంటే వాడు మన జోలికి రావాలంటే ఒచ్చపడాల. అంత ఘోరంగా కొట్టాలంటే వాడు టచ్ చేసింది నిన్ను కాదు, నీ ఫ్యామిలీని. అవునరా, వాడు నా చెల్లితో తిరుగుతున్నాడు. ఓకే, సరైన స్పాటు సరైన స్కెచ్ వెయ్యి, చంపేద్దాం. ఓకే, ఇప్పుడు వెళ్ళి తీసుకురండి. ఓకే. వాడి దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. ఫోన్ తీరా. హలో, నువ్వు లేగరా పైకి. నా గురించి అక్కడికి ఇక్కడికి తిరిగే బదులు ఎల్లిపేట దగ్గరికి రా. మీ అన్నికి చావు బ్రతుకుల్లో ఒకే ఒక కిలోమీటర్ దగ్గరలో ఉన్నాడు. వీడేట్రా బాతో వస్తారనుకుంటే బలుపుతో వచ్చాడు. నాకు నచ్చలే. ఏంట్రా నా చెల్లికి లైన్ వేస్తాడు వీడు? నేనేటి, నా కులమేటి, వీడేటి, వీడు బ్రతుకేంటి?
కులం కులం అని ఏడ్చావు కదరా, ఇప్పుడు నువ్వు చచ్చావు. ఎవరు చచ్చినా మోసుకెళ్ళేది ఆశ్వాసానానికే రా. ఇప్పుడు చెప్పు, ఎవరిది కులం, ఏ కులం? నీ కులం పెద్దది కదా అని చెప్పి శ్మశానంలోకి వెళ్ళి పడుకుంటావు ఏంట్రా? నీ కులంలో నా కులంలో ప్రవహించేది ఒకే రక్తం రా. ఏమన్నావురా? నీ రక్తం నా రక్తం ఒకటా? ఏ పాజిటివ్ బి పాజిటివ్ అనే దేవుడే నాలుగు రకాలుగా విడదీశాడురా. అన్ని వర్గాల్లో నాలుగు రకాలు ఉన్నారా? మీరు వేరు, నేను వేరు. అంతెందుకురా? మనం చదివే స్కూల్లో కులమత భేదాలు వద్దు అంటారు. లోపలికి వెళ్ళాక క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. అసలు ఈ వర్గానికి పునాది మొదలైందిరా అక్కడరా. అసలు అందరూ అనుకున్నట్టు మా అన్ని యాక్సిడెంట్లో చనిపోలేదు. అక్కడ నా కులపోడు బ్లడ్ దొరకక వేరే అంటరాని కులపోడు బ్లడ్ ఎక్కించారు. నాకు నచ్చలే, అందుకే నా చేతులతో గొంతు పిసికి చంపేశా. మా అన్ని ఒంట్లో వేరే రక్తం ఒప్పుకోలేడు వాణ్ణి. వేరే కులవాడితో నా చెల్లెలు పక్కలో పడుకుంటానంటే నేను ఎలా ఒప్పుకుంటాను రా? అయ్యో, నా కొడుకు నేనే చంపేసుకున్నానే, నా చేతులతో నేనే చంపేసుకున్నానే. అయ్యో కొడుకా, కొడుకా, నువ్వు పుట్టినప్పుడు మొదటిసారి నాన్న అన్నప్పుడు ఎంత ఆనందపడ్డానో, చివరిసారి నన్ను నాన్న అన్నప్పుడు అంతే సిగ్గుపడుతున్నాను. కొడుకుని కన్నాను అనుకున్నాను కానీ కులపిచ్చు అని కన్నాను అనుకోలేదు. అయ్యో, అయినా నీ తోడబుట్టు నన్ను ఎలా చంపాలనిపించిందిరా? జీవితాంతం కలిసి ఉండే ప్రేమికుల్ని కులం పిచ్చుతో చూడడం చాలా తప్పు. మనుషుల మధ్య పుట్టే క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒక వరస్ట్ ఫీలింగ్. దాన్ని ఎంత దూరంగా పెడితే ఈ మనుషులకి అంత దగ్గర అవుతాం. కాబట్టి మనుషుల మధ్యలో పుట్టిన క్యాస్ట్ కంటే మనసులో పుట్టిన ప్రేమకే ప్రాముఖ్యత ఇద్దాం. ఇట్లు మీ శ్రీనివాస్ జెట్టి.